హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ ఫార్మాట్లో ఇటు వన్డేలు కానీ అటు T20లు కానీ కలుపుకొని పోలార్డ్, గిబ్స్, యువరాజ్ వీళ్ళు మాత్రమే 6 బాళ్ళకు 6 సిక్స్లు కొట్టారు. మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఈ రికార్డును మరొకసారి రీక్రియేట్ చేయగల ఒక 8 మంది ప్లేయర్స్ ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ మనం ఫార్మాట్ గురించి డిస్కస్ చేయట్లేదు. ఈ ప్లేయర్స్ ఏ క్షణంలో అయినా సరే, అది వన్డే అయినా T20 అయినా, ఫైర్ అయ్యారంటే చాలా ఈజీగా 6 బాళ్ళకు 6 సిక్స్లు కొట్టగలరు. సో ఆ ప్లేయర్స్ ఎవరు, ఆ ప్లేయర్స్కి వన్డేలో స్ట్రైక్ రేట్ ఎంత ఉంది, T20లో స్ట్రైక్ రేట్ ఎంత ఉంది, ఈ డీటెయిల్స్ చూద్దాం. మొదట రోహిత్ శర్మ. రోహిత్ శర్మ T20 స్ట్రైక్ రేట్ 139, వన్డే స్ట్రైక్ రేట్ 88. అయితే రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇతను ఒక్కసారి క్రీజ్లో నిలదొక్కుకున్నాడంటే మాత్రం బౌలర్స్కి చుక్కలు చూపిస్తూ ఉంటాడు. ఇప్పటికే వన్డేలో 3 డబుల్ సెంచరీలు సాధించాడు. రోహిత్ శర్మ 6 బాళ్ళకు 6 సిక్స్లు కొట్టగల కెపాసిటీ ఉన్న ప్లేయర్. నెక్స్ట్ ఆండ్రీ రసెల్. T20 స్ట్రైక్ రేట్ 156.3, వన్డే స్ట్రైక్ రేట్ 130.2. ఆండ్రీ రసెల్ 6 బాళ్ళకు 6 సిక్స్లు కొట్టగలడు అంటే ఎవరికి డౌట్ కూడా రాదు, ఎందుకంటే అతను అలాంటి ఇన్నింగ్స్లు ఆడుతూ ఉంటాడు క్రికెట్లో. ఇక నెక్స్ట్ లియామ్ లివింగ్స్టన్. T20 స్ట్రైక్ రేట్ 167.5, వన్డే స్ట్రైక్ రేట్ 112.5. ఈ మధ్య కాలంలో ఇతని పేరు బాగా వినిపిస్తోంది, భారీ హిట్టింగ్ చేయగల సమర్థుడు కాబట్టి ఇతన్ని కూడా డౌట్ లేకుండా ఈ లిస్టులో మనం ఉంచేయచ్చు. నెక్స్ట్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అయిన గ్లెన్ మ్యాక్స్వెల్. T20 స్ట్రైక్ రేట్ 158.9, వన్డే స్ట్రైక్ రేట్ 125.4. మ్యాక్స్వెల్ డిఫరెంట్ షాట్స్తో ఫ్యాన్స్ని అలరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో చాలా సందర్భాల్లో భారీ సిక్స్లు కొట్టాడు. సో మ్యాక్స్వెల్ కూడా 6 బాళ్ళకు 6 సిక్స్లు కొట్టే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ భారత్ బ్యాట్స్మెన్ అయిన రిషబ్ పంత్. T20 స్ట్రైక్ రేట్ 123.1గా ఉంది, వన్డే స్ట్రైక్ రేట్ 114.2గా ఉంది. రిషబ్ పంత్ ఇంకా చాలా చిన్న ఏజ్, ఇప్పుడే ఇతను చాలా భారీ హిట్టింగ్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఇంకా కెరియర్ చాలా కాలం ఉంది కాబట్టి ఇతని హిట్టింగ్ ఎబిలిటీస్ చూసామంటే ఇతను 6 బాల్స్కి 6 సిక్సెస్ కొట్టగల సమర్థుడే అనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అయిన ఇయాన్ మోర్గాన్. T20 స్ట్రైక్ రేట్ 138.2, వన్డే స్ట్రైక్ రేట్ 91.2. T20స్లో ఇయాన్ మోర్గాన్ చాలా డేంజరస్ బ్యాట్స్మెన్, అంతేకాకుండా భారీ హిట్టర్. మ్యాచ్ల్ని కొన్నిసార్లు ఒంటి చేత్తో టర్న్ చేస్తూ ఉంటాడు. సో ఏదో ఒక మ్యాచ్లో ఫైర్ అయినప్పుడు ఇతను కూడా 6 బాళ్ళకు 6 సిక్స్లు కొట్టగలడు. ఇక ఈ లిస్ట్లో మనం తప్పకుండా ఉంచాల్సిన పేరు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ది. T20 స్ట్రైక్ రేట్ 139.2గా ఉంది, వన్డే స్ట్రైక్ రేట్ 87.2. మనం క్రిస్ గేల్ బ్యాటింగ్ గురించి, అతని రికార్డ్స్ గురించి సెపరేట్గా చెప్పుకోవాల్సిన పనే లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. సో క్రిస్ గేల్ కూడా 6 బాళ్ళకు 6 సిక్స్లు చాలా ఈజీగా కొట్టేయగలడు ఏదో ఒక మ్యాచ్లో. చూద్దాం మరి ఆ రికార్డ్ అతను సాధిస్తాడేమో తన కెరియర్లో. ఇక చివరిగా మరో ఇండియన్ బ్యాట్స్మెన్ అయిన హర్దిక్ పాండ్యా. T20 స్ట్రైక్ రేట్ 145.3, వన్డే స్ట్రైక్ రేట్ 116.9. హర్దిక్ పాండ్యా ఒక పించ్ హిట్టర్, లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ వస్తూ రన్ రేట్ని అమాంతం పెంచేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఎన్నో భారీ షాట్స్ ఆడుతూ ఉంటాడు కాబట్టి ఇతను కూడా 6 బాళ్ళకు 6 సిక్స్లు కొట్టగలడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.